విశాఖపట్నం కేంద్రంగా ఇండియన్ రైల్వేకి కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు ఈ కొత్త జోన్ కి సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేసినట్లు తెలిపారు విశాఖ రైల్వే జోన్ కింద గుంతకల్లు గుంటూరు విజయవాడ డివిజన్లు ఉంటాయని తెలిపారు ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్ గా ఉన్న ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు విశాఖపట్నం జిల్లా పరిధిలోని కొంత భాగాన్ని విజయవాడ డివిజన్ కిందకు మారుస్తున్నట్లు తెలిపారు మరికొంత భాగాన్ని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ గా కేంద్రంగా ప్రత్యేక జోన్ ఒడిశా నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్ డివిజన్లు ఉంటాయని రైల్వే మంత్రి వెల్లడించారు